నా మీద దాడి చేసి మళ్ళా వాళ్లే దొంగే దొంగ అన్నట్టు రేపు బంధకాలంట. ఏమనాలి, ఒక ఎస్పీ, గ్రేట్ ఎస్పీ ఉన్నాడు ఒక ఆయన ఇక్కడ. ఎస్పీ నువ్వు కుర్రాడివి, మొన్నే వచ్చావు ఎస్పీగా, నీలాంటి ఎస్పీలు కొన్ని వేల వందల వేల మందిని చూశా నేను, నా దగ్గర పనిచేశారు. ఏం చేయాలి నువ్వు? పెద్దరెడ్డికి ఉడుగుం చేస్తావా నువ్వు? పెద్ద పుడింగ్ అతను. నీ బాధ్యత రెండు రాజకీయ పార్టీలుంటే, ఒక రాష్ట్ర నాయకుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు, ఆ పని నువ్వు చేయాలా? నువ్వు చేయలేకపోయావు, అది మొదటి నీ తప్పు. అవునా కాదా తమిళ్ళు? అవునా కాదా? అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి నన్ను అడ్డుకుంటారంట, పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు, నన్ను అడ్డుకున్నాడు పైకి అయిపోతాడు. మళ్ళా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా. అక్కడి నుంచి మన వాళ్ళకు కూడా కోపం వచ్చింది, మా నాయకుని అడ్డుకుంటారేంటి, మీరు అడ్డుకోవడానికి వీలు లేదని మన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వస్తే ఏం చేసి ఉండాలి? ఎస్పీ ఇద్దరిని పంపించాలా? ముందు నేను వచ్చాను ఇక్కడ, మీరు మీటింగ్ పెట్టుకున్నారు, నేను ఇక్కడ మీటింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడతాడు, ఒప్పుకుంటాం తమ్ముళ్ళు? న్యాయమాది, న్యాయమాది. ఎస్పీ నీకు తెలియదా ఇది? ఏం చేశావు? ఎక్కడున్నావు నువ్వు? అంటే నా పైన దాడి చేయించాలనుకున్నావా? నన్ను చంపేయాలనుకుంటున్నావు నువ్వు? అనుకుంటున్నావని అడుగుతున్నా ఎస్పీని. నాకు పక్కన ఎన్ఎస్జీని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పుడు 20 ఏళ్ళకు మనుపు. లేకపోతే వివేకమారిగా నా పైన కూడా గొడ్డలు పెట్టేసేవాళ్ళు ఏమో తెలియదు నాకు. అంటే ప్రాణానికి విలువ తెలియని రాక్షసుల వీళ్ళు, మానవ మృగాలు వీళ్ళు, డబ్బులు తప్ప విలువలు లేని దరిద్రులు వీళ్ళు, దరిద్రమైన రాజకీయం చేసేవాళ్ళు వీళ్ళు. అంటున్నాడు కుప్పానికి వస్తాడు రావయ్యా, నేను చూస్తా నీ కథ, ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా, కాసుకో పుంగునూరులో ఈసారి నువ్వు గెలిస్తా నేను చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి. నేను వస్తే ఎస్పీ అంటాడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసారంట రోడ్డు మీదకి, పోలీసుల కాపలా వచ్చేసారంట, మనోళ్ళ పోయి వాళ్ళు కొట్టేశారంట. ఏం తమ్ముళ్ళు బాగుంది కదా? వాళ్ళు నా కాపలాకు వస్తే మనోళ్ళ పోయి కొడతారా? ఎవరన్నా ఏమన్నా కొడతారా? ఎవడిచ్చాడా నీకు ఐపీఎస్? వాడు సజ్జన పంపించాడు స్టేట్మెంట్, అది నువ్వు చదువుతావు. నువ్వు ఇక్కడ మీటింగ్ వస్తాను నువ్వు పోకూడదని ఒక డిఎస్పీ నాకు ఫోన్ అంట మా వాళ్ళకి, మీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పోవడానికి. నేను చెప్పా నా మీటింగ్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనా? నాకు చెప్పేవాడంత అయిపోయావు నువ్వు. ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమిళ్ళు, ఇప్పుడు కొండ వీటి సింహంగా విజృంభిస్తా. నన్ను కట్టడి చేయడానికి నీ సైకో వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, మర్యాదగా చెప్పా, బొబ్బలి పులిగా తయారవుతా, మర్యాదగా చెప్పా, మర్యాదగా ఇంటే వినండి, మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్పాను.